మత హింస అనేది ఎంత అరాచకంగా మారుతోంది అనడానికి సాక్ష్యం క్రైస్తవ సామాజిక వర్గం మీదన తాజాగా బుర్కినా ఫాసోలో దాడి చేసినటువంటి అల్ఖైదా అనుబంధ సంస్థ జేఎన్ఐఎం దుశ్చర్య. ఆఫ్రికాలో ఉన్నటువంటి బుర్కినా ఫాసో దేశంలో అల్ఖైదా అనుబంధ సంస్థ ఉగ్రవాదులు మారణహోమే సృష్టించారు. పరిసిలోగో పట్టణంలో గంటల వ్యవధిలో 600 మంది అమాయకులు పట్టణం పెట్టుకున్నారు. బైకుల మీద వచ్చి అత్యంత పాశవంగా కనిపించిన వాళ్ళనల్లా కాల్చేశారు. ఈ ఊచకోతలో మహిళలు పిల్లలు ఎక్కువగా మరణించారు. మృతదేహాలని సేకరించడానికి 3 రోజులు పట్టింది. ఉగ్రమూకలు మా గ్రామంలోకి రాగానే వాళ్ళని చూసి అందరూ పరుగులు తీశారు. దీంతో వాళ్ళు కనిపించిన వాళ్ళని కనిపించినట్టు పెట్టలా కాల్చారంటూ స్థానికులు ఆపారు. ఇది ఆగస్టు 24 జరిస్తే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అల్ఖైదా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అనుబంధ సంస్థ జమాతే నుస్రత్ అల్ ఇస్లాం హల్ ముస్లిమిన్ ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని అంతర్జాతీయ వార్తా సంస్థలు చెప్తున్నాయి. బుర్కినా ఫాసోలో తరచూ ఈ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. భద్రదృష్ట్యా గ్రామాల చుట్టూ లోతైన కందకాలు తవ్వుకోమని చెప్పి చివరికి అక్కడ ఉన్నటువంటి సైన్యం ఆదేశించాల్సి వచ్చింది.